ఉచ్చిరెడ్డిపాలెం మండలంలోని ఇసుకపాలెం గ్రామ పంచాయతీలో చెత్తను వేరు చేయడంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చెత్తలేని ఆదర్శ గ్రామాలను తయారు చేయడం అనే కార్యక్రమంలో భాగంగా జిల్లా పంచాయతీ రీసోర్స్ పర్సన్ రమేష్ ఆధ్వర్యంలో ఒక బృందం గ్రామంలో పర్యటించింది. చెత్తను సేకరించారు. ఇసుకపల్లి గ్రామంలోని కుటుంబాలకు తడి చెత్త పొడి చెత్తను వేరు చేయడంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడారు. గ్రామ పంచాయతీల్లో గ్రామాల్లో పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ గ్రామాలని శిశుశ్రమణాలని అక్కడి నుంచి ఇళ్ళ దగ్గర నుంచి చెత్త అవన్నీ కూడా రోడ్ల మీద లేకుండా ఒక ప్రతి ఇంటి నుంచి కలెక్ట్ చేసి రెండు బుట్టలుగా ఇచ్చాము. ఆ బుట్టల ద్వారా తడి చెత్త పొడి చెత్త అనేది వాళ్ళకి ఇళ్ళ నుంచి సరిగా ఉండే పదార్థాలు ఒక బుట్టలు, పొడి పదార్థాలు ఒక బుట్టలు ఇవ్వగలుగుతుంది. వీటన్నింటినీ కూడా ప్రతిరోజు గ్రామ పంచాయతీ నుంచి ఒక బండి ద్వారా కలెక్ట్ చేసి ఆ షెడ్కి పంపించడం జరుగుతుంది. ఈ తడి చెత్త ద్వారా వానపాములు రెడీ చేసి ఎరువు, మంచి ఎరువు తయారవుతుంది. ఆ ఎరువుని పంటలు కనుక వేసుకుంటే పంటలు బాగా వస్తాయి. అంటే ఎటువంటి మందులు లేకుండా మంచి ఆహార పదార్థాలు ఉంటాయి, లేనిపోని అంటూ రోగాలు కూడా వస్తాయి కాబట్టి అందువల్ల శుభ్రంగా ఉంచుకోమని అందరికీ తెలియజేయడం జరుగుతుంది.